ఇప్పుడు కార్మికుల యొక్క సంక్షేమం కోసం, అలాగే వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం, ఇంకా మీరు తీసుకునే భవిష్యత్ నిర్ణయాలు సార్ వాళ్ళ సంక్షేమం కోసం? ఎంప్లాయీస్ డ్యూటీకి రాగానే వారికి మౌలికంగా డ్రింకింగ్ వాటర్ కావాలి. ఆర్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసాము. 24/7 ఆర్ వాటర్ ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది. అదేవిధంగా వారు లంచ్ చేయడానికి ఒక లంచ్ రూమ్ ఏర్పాటు చేశాము. మధ్యలో ఒక గంట రెస్ట్ వచ్చినప్పుడు రెస్ట్ తీసుకోవడానికి రెస్ట్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఏదైతే కూర్చున్నామో ఈ స్థలంలో వీరికి కావాల్సిన ట్రైనింగ్స్ ఏర్పాటు చేస్తాము. ఈ చెట్టు కింద చక్కగా కుర్చీలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతిరోజు ఎండాకాలంలో భాగంగా మజ్జిగ కూడా రోజు ఏర్పాటు చేస్తున్నాము. మజ్జిగ తాగుతూ ఉన్నారు. ఈ డ్యూటీలో పోయేటప్పుడు వాళ్ళు బాగా మోటివేట్ చేసి పంపిస్తాము. ప్రధానంగా ఏంటంటే చిన్న చిన్న అసాల్ట్ కేసులు అవుతూ ఉన్నవి. ఈ బైక్ రైడర్స్ కావచ్చు, వేరే ప్రయాణికులు కావచ్చు, ఎక్కువగా మాకు బైక్ రైడర్స్ ఉంటే ప్రాబ్లం వస్తూ ఉంటుంది. వాళ్ళు వచ్చేసి మా ఎంప్లాయ్ మీద దాడి చేస్తే, భౌతిక దాడులు చేసే అవకాశాలు ఉన్నవి. అలాంటివి కాకుండా కూడా మేము బస్సులలో కూడా చిన్న స్టిక్కర్స్ పెట్టి హెచ్చరిక బోర్డులు పెట్టడం జరిగింది. ఎందుకోసం అంటే ఇప్పుడు ఏ ప్రయాణికుల కోసమైతే మా ఎంప్లాయీస్ డ్రైవర్ కండక్టర్ కష్టపడుతున్నారో, అదే ప్రయాణికుల చేత భౌతిక దాడులకు గురవుతూ ఉన్నారు, అన్యాయంగా గురవుతూ ఉన్నారు. వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం కోసము అలాంటివి పెట్టడం జరిగింది. ప్రతి ఎంప్లాయీ కూడా ఖచ్చితంగా డ్యూటీకి వచ్చేటప్పుడు పూర్తిగా ప్రశాంతంగా డ్యూటీకి రావాలనేసి, డ్యూటీకి వచ్చేటప్పుడు భోజనం తెచ్చుకోవాలనేసి, అదేవిధంగా యూనిఫామ్తో ఉండాలనేసి, నీట్గా ఉండాలనేసి గడ్డం చేసుకొని మంచి డ్రెస్ వేసుకొని చక్కగా రావాలని తెలియజేస్తున్నాము. అదేవిధంగా డ్యూటీలో కూడా ఎటువంటి గొడవలు తావలేకుండా మంచిగా వాళ్ళ ప్రయాణికుల పట్ల మంచి మర్యాదపూర్వకంగా మాట్లాడాలనేసి వారిని మేము బాగా ఎడ్యుకేట్ చేస్తూ ఉంటాము. తప్పు లేకున్నా సరే మేమే సహనం పాటించాలి. గాంధీ గారి సూత్రం పాటిస్తూ ఉన్నాము. తప్పు మాది కాదు, అక్కడ సిచ్యువేషన్ మాకు సంబంధం ఉండదు. కొన్ని మొన్న ఈ సందర్భాల్లో ఒక భార్య భర్త కొట్టుకొని ఆ భార్య మీద దాడి చేయబోయి ఆ భర్త రాజేస్తే మా డ్రైవర్కి దెబ్బతాకింది. మాకు ఎటువంటి సంబంధం లేదు. అలాంటి విషయాల్లో కూడా సహనం పాటిస్తూ ఉన్నారు. ఒకవేళ వాళ్ళు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటే వాళ్ళతో గొడవపడకుండా అక్కడికి వెళ్ళేసి పోలీస్ స్టేషన్లో మేము కేసు పెట్టిస్తాం. తప్ప ప్రయాణికులు ప్రయాణికులాగానే చూస్తున్నాము. ప్రయాణికులతోటి మేము ప్రయాణం ఎప్పటికీ చేయాలి కాబట్టి ప్రయాణికులతో గొడవ పెడితే మాకు నష్టమే తప్ప ఉపయోగం ఉండదు. ఎందుకంటే వారి మీద ఆధారపడి ప్రయాణం చేసే బస్సు ఇది. ప్రయాణికుల కోసమే మేము ఉంటాము. ప్రయాణికుల్ని గమ్యస్థానాన్ని సురక్షితంగా, సుఖమయంగా, శుభప్రదంగా చేర్చాలనే ముఖ్య నానుడితోటి మేము ముందుకెళ్తాము. కాబట్టి డ్యూటీకి వచ్చినప్పుడే మా వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. డ్యూటీ చేసే క్రమంలో కూడా చిన్న చిన్న జరిగినా కూడా వాటిని మేము పెద్ద మనసుతోటి, వాళ్ళు పెద్ద మనసుతోటి దాన్ని చిన్నగా తీసుకుంటారనమాట. అదేవిధంగా ప్రయాణికులకి మేము మా యొక్క కాచిగూడ బస్ స్టాండ్లో కూడా వారికి 24/7 టాయిలెట్ ఫెసిలిటీసు, వాటర్ ఫెసిలిటీసు ఎప్పుడు నీట్గా ఉండేట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత వాళ్ళకి ఇంకా వ్యక్తిగత విషయాల్లో కూడా మేము వెళ్ళి మాట్లాడుతూ ఉంటాము. వాళ్ళకి ఏదైనా హెల్త్ పరమైన విషయాలు ఉన్నా కూడా జాగ్రత్తగా ఉండమని చెప్తాము. ఈ రకంగా మా కార్మికులకు కూడా ఎప్పటికప్పుడు మేము వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ ఉంటాము, మోటివేట్ చేస్తూ ఉంటాము. ఎక్కడా కూడా గొడవలకు తావు రాకుండా చూడమని చెప్తాము. ఇంటి పరంగా కూడా వాళ్ళ ఆర్థిక విధానాల్లో కొంతమేరకు మేము ఇన్వాల్వ్మెంట్ అవుతాము. పిఎఫ్ లోన్లు పెట్టుకుంటూ ఉంటారు. పిఎఫ్ లోన్లు పెట్టుకున్నప్పుడు సరే మా కార్మికులు అంటే నా పిల్లలు లాంటి వాళ్ళు కాబట్టి వాళ్ళ ఇంటితో మాట్లాడతా, వాళ్ళ లైఫ్ పార్ట్నర్తో మాట్లాడతా, అమ్మ మరి ఇతను లోన్ పెట్టుకున్నారు మరి నీకు తెలుసా లేదా, నువ్వు పెట్టమంటే సంతకం పెడతా లేకపోతే నేను పెట్టను. ఎందుకంటే లోన్ పెట్టుకుని 1,00,000 to 2,00,000 వస్తాయి. ఏదో స్నేహితులకో బావకో బామ్మర్తకో ఇలా అవసరం వచ్చిన బిడ్డ పెళ్లి చేయాలన్నా లేదా కొడుకుని అమెరికా పంపించాలన్నా కానీ ఇలాగ డబ్బులు లేనప్పుడు పిఎఫ్ లోన్ పెట్టుకుని డబ్బులు వస్తాయి. అదే పిఎఫ్ లోన్ అయిపోతే ఫైనాన్స్ వడ్డీకి పోవాలి. ఆ వడ్డీ కట్టుకునే పరిస్థితులు మాకు ఉండవు. ఎందుకంటే వీళ్ళుకున్న జీతంలో వీళ్ళు ప్లాన్ చేసుకుంటారు, ఇంత కిరాయి కట్టుకోవాలి, ఇంత చిట్టి కట్టుకోవాలి, ఇంత పిల్లల ఫీజులు కట్టాలి, మిగిలిన డబ్బుతో కుటుంబాన్ని నడిపించుకుంటూ పోవాలి. ఈ క్రమంలో అక్కడ ఆ డబ్బులు ఏమైనా ఎఫెక్ట్ పడ్డదనుకో చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి మామూలు ఎడ్యుకేట్ చేస్తూ ఉంటాము. కొంతమంది సహృదయంతో అర్థం చేసుకుంటారు, కొంతమంది మాకేంది ఏం చెప్పేది అనుకున్నా కూడా వాళ్ళని విడిచిపెట్టాం. మేము వాళ్ళు మారేంతవరకు మేము విడిచిపెట్టాం. ఎందుకంటే తండ్రి లాంటి పాత్రలు మేము ఉన్నాం కాబట్టి, మా పిల్లల లాంటి పాత్రలు వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ డిపో వరకు డిపో పరిధిలో నాకంటే పెద్దవాళ్ళు కూడా మేము వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ ఉంటాము. వాళ్ళు కూడా చక్కగా స్పందిస్తారు. ఎప్పుడు కూడా మా మాట కాదనరు. ఎందుకంటే మేము చెప్పేది మంచిదే కాబట్టి మంచిగా సాత్విక లైఫ్ పాటించమని చెప్తాము. వీలున్నంతప్పుడు మెడిటేషన్ చేసుకొని మెడిటేషన్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ పోయి ప్రశాంతంగా కూర్చోండి. ఎక్కడో కూర్చొని పిచ్చాపాటు మాట్లాడుకునేదానికంటే అక్కడ కూర్చొని ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు ప్రశాంతంగా దైవం మీద దృష్టి పెడితే మానసికంగా ప్రశాంతంగా ఉంటామని కూడా మేము తెలియజేస్తూ ఉంటాము. ఇలాంటి ఈ మధ్య బస్సులు చూసాం సార్, కొంతమంది మన సిబ్బందే కొంత దురుసుగా ప్రవర్తించే చూసాము. అదేంటంటే వాళ్ళ పనితీరు
వాళ్ళ పొద్దు నుంచి సాయంత్రం వరకు కష్టపడుతుంటారు, ఆ డిప్రెషన్లో కావచ్చు, ఒత్తిడి మీద కావచ్చు, వాళ్ళిచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా సార్ ఆ విషయంలో? సహజంగా మా డిపో నుంచి వెళ్ళేటప్పుడు మేము గేట్ మీటింగ్లు పెట్టి ఓపిక్గా ఉండమని చేద్దాం, సహనంగా ఉండమని చెప్పాము. 99% మా వాళ్ళు తప్పు ఉండదండి, ఎందుకంటే సర్వీస్ చేయడానికి మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఇంటి దగ్గర నుంచి ఒక గంట ముందు లేచి వచ్చి భోజనం కట్టుకొని వచ్చి డ్యూటీ చేసుకొచ్చి డ్యూటీ చేయాలని వచ్చే వాళ్ళు సహజంగా గొడవ పెట్టుకునే అవకాశాలు చాలా తక్కువ, ఛాన్సే లేదు. 99.9% మా తప్పిదాలు ఉండవు. ఎదుటి వాళ్ళ తప్పిదాలు ఉన్నా కూడా మేము పెద్ద మనసుతోటి పోనీలే అని ఇది పెద్ద మనసుతోటి క్షమిస్తారే తప్ప గొడవ పెట్టుకునే పరిస్థితి రాదు. వాళ్ళు ఇంకా రెచ్చిపోయి మమ్మల్ని వ్యక్తిగతంగా దూషించినప్పుడు, బూతులు మాట్లాడినప్పుడు ఇక సహజంగా వస్తుంది కదా, సహజంగా సహజంగా అలాంటి ఆలోచన మరి చెప్పాలి కదా. లేకపోతే ఇంకా వాళ్ళు భౌతిక దాడులు దిగుతారు, బూతులు మాట్లాడుతూ ఉంటారు, రకరకాలుగా ఇబ్బంది పెడతా ఉంటారు. కాబట్టి తప్ప ఇంకా వేరే ఏమి ఉండదు, వేరే మా వాళ్ళు కావాలని ఇప్పుడు గొడవ పెట్టుకోరండి. డ్యూటీకి ఎక్కే క్రమంలోనే ఇక్కడ దేవుడి దగ్గర దండం పెట్టుకుని పోతారు. ఈరోజు డ్యూటీ చల్లగా జరగాలి, ప్రశాంతంగా జరగాలి, ఎటువంటి గొడవలు కావద్దని మా వాళ్ళు దండం పెట్టుకుని వెళ్తారు. అందుకే గుడి కూడా ఏర్పాటు చేశాం. మా వాళ్ళు వెళ్ళే ముందే దైవంకి దండం పెట్టుకుని వెళ్తే డ్యూటీ చక్కగా జరిగిందన్న క్రమంలో దైవం దేవుని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది, దుర్గామాతను ఏర్పాటు చేసుకున్నాం. అదే రకంగా వాళ్ళు దండం పెట్టుకుని పోతారు. గొడవ పెట్టుకోవాలని ఏ కోశానా మా 97 డిపోల్లో ఉన్న ఎంప్లాయీస్కి ఉండదు. సో ఎంప్లాయీ కూడా ఒక పని ఒత్తిడికి గురైనప్పుడు మీరు వాళ్ళకి ఇచ్చే సలహాలు కానీ వాళ్ళ సహకారం ఎట్లా ఉంటుంది సార్? ఇప్పుడు మేము పని డ్యూటీకి వెళ్ళే ముందే ప్రిపేర్ అయి ఉంటాం కాబట్టి 8 గంటల డ్యూటీ కూడా సహనం పాటించాలి. ప్యాసింజర్ ఏదన్నా తెలిసి తెలియక మాట్లాడిన కూడా పెద్ద మనసుతో క్షమించాలి, అది చెప్తూనే ఉంటాం, అలా చేస్తూనే ఉన్నారు. కొంతమంది కొంచెం డ్రింక్ చేసి నోటు దుర్స్తనంతో కొంచెం బూతులు మాట్లాడినప్పుడు సహనం కోల్పోతారు కదా. వీళ్ళు కూడా మానవ మాత్రలే కదా, దైవ సమలేత కాదు కదా. నా ఎంప్లాయీస్ 8 గంటలు డ్యూటీ నిలబడి చేయాలి, 8 గంటలు డ్యూటీ కష్టపడి చేయాలి. ఆ క్రమంలో ఒక్కొక్కసారి సహనం కోల్పోతారే తప్ప అది తాత్కాలికం, మళ్ళా సహనంలోకే వస్తారు. ఎందుకంటే డ్యూటీ చేయలేరు, సహనం కోల్పోయి ప్రతి ఒక్కరితో తగ్గు పెట్టుకుంటే డ్యూటీ చేయలేరు. మేము ఇక్కడ వాళ్ళ టార్గెట్స్ ఉంటాయి, డ్రైవర్ని మంచి కేంపీలు తేవాలని అడుగుతాము, ఎడ్యుకేట్ చేస్తాము, కండక్టర్లు మంచి ఈపీగా తీసుకురావాలని చెప్తాము, మన డిపో బాగుపడాలని చెప్తాము, ఈ ఇల్లు బాగుంటే ఆ ఇల్లు బాగుంటుంది అనేసి. ఈ 600 మంది గల ఇల్లు, ఈ కుటుంబం అంటే 600 మంది ఫ్యామిలీ, ఇది నేను హెడ్ని తండ్రి లాంటి వాడిని, నా 600 మంది పిల్లలు కష్టపడితేనే నా ఇల్లు వెళ్ళిద్ది, లేకపోతే ఇల్లు వెళ్ళదు, కష్టాలు అవుతాయి. కాబట్టి అందరిని కూడా మేము సహృదయంతో ఉండాలి, క్షమాభిక్షతో ఉండాలి, మంచి మనసుతో ఉండాలి, డ్యూటీకి వచ్చేటప్పుడు చక్కగా రావాలి, నైట్ మంచిగా రెస్ట్ తీసుకొని రావాలని మెంటల్గా ప్రిపేర్ చేసే ఉంచాం. కాబట్టి మా వాళ్ళు 100% అందరూ కూడా చక్కగా డ్యూటీకి వచ్చేటప్పుడు ప్రశాంతమైన వాతావరణం వస్తారు. ప్రశాంతంగా డ్యూటీ చేసే క్రమంలో ఏదైనా జరిగినా కూడా క్షమాభిక్ష పెట్టి క్షమించడమే తప్ప ఇంకోటి తెలియదు మాకు. కావాలంటే మా ఎంప్లాయీస్తో కూడా మాట్లాడండి, మాట్లాడితే మీకు ఇలాంటివే వస్తాయి తప్ప వేరేది రాదు. ఇప్పుడు ఈ మధ్యలో కాలంలో చాలా మాకు మేనేజ్మెంట్ ట్రైనింగ్స్ ఇస్తున్నారు, రకరకాల ట్రైనింగ్ ఇస్తున్నారు. నిన్నగాక మొన్న 3 రోజులు మేము గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ ఎండీ గారు, వారు మా యొక్క ఆరోగ్యం పట్ల మేము శ్రద్ధ తీసుకోవట్లేదని, డ్యూటీలో పడేసి అన్ని మర్చిపోతున్నాం అనేసి వారే మా మీద దృష్టి పెట్టి పోయిన గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ మొదటి దాంట్లో భాగంగా సుమారు 25 మందికి హార్ట్ ఆపరేషన్ చేయించారు. అప్పటికప్పుడు తెలుస్తాయి, ఇప్పుడు కూడా కొన్ని హార్ట్ ఆపరేషన్లు చేపిస్తున్నాం. మేము ఉద్యోగంలో పడి మర్చిపోతున్నాం, రేపు చూపించుకుందాం, ఎల్లుండి చూపించుకుందాం, తర్వాత చూపించుకుందాం అనేసి ఈ డ్యూటీలో భాగంగా దాన్ని మర్చిపోవటం వల్ల వారు గుర్తు చేసి ఈరోజు మాకు ట్రైనింగ్ చేస్తున్నాం. మా డిపోలో కూడా ఒక ఎంప్లాయీకి కొంచెం అబ్నార్మల్ ఈసీజీ వస్తే వారు ఇప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేశారు 2 డేస్ బ్యాక్. ఇదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నది. మౌలికమైన మార్పులు చాలా జరుగుతున్నాయి ఆర్టీసీలో, ఎంప్లాయీస్లో చాలా గణనీయమైన మార్పులు జరుగుతూ ఉన్నాయి. ప్రయాణికుల పట్ల మంచి ఓపిక సహనం ప్రదర్శిస్తూ ఉన్నారు. ఈరోజు మహిళలు వచ్చారంటే మహిళలు కూడా మన స్టేట్లో 7 డిసెంబర్ చీఫ్ మినిస్టర్ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వారు ఇచ్చిన 6 గ్యారంటీల్లో మొట్టమొదటి గ్యారంటీ మహాలక్ష్మి పథకము. వారు 9 డిసెంబర్ మధ్యాహ్నం 2 గంటలకి ఈ కార్యక్రమం స్టార్ట్ అయింది. కార్యక్రమం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈరోజు వరకు కూడా ఆర్టీసీ పరంగా ఎటువంటి చిన్న ఇబ్బందులు లేకుండా మహిళలకు వాళ్ళ గమ్యస్థలను చేరుస్తూ ఉన్నాము. 30% ఉన్న ప్రయాణికుల సంఖ్య మహిళలు ఈ రోజున సుమారు 60% చేరింది. మహిళలు మా బస్సులు ఇప్పుడు ఒక మాట చెప్పాలంటే ఒకప్పుడు ప్రయాణికులు ఎక్కట్లేదని బాధపడేవాళ్ళం. ఇప్పుడు నిత్యతోరణం పచ్చ కళ్యాణం లాగా ప్రతిరోజు బస్సులలో బ్రహ్మాండంగా బస్సులు ఎక్కుతూ ఉన్నారు. సరే, మాకు డబ్బులు ఇచ్చే విషయం గవర్నమెంట్ మాకు రీయింబర్స్మెంట్ చేస్తామంది, ఆ విషయం పక్కన పెడితే బస్సులలో చక్కగా ప్రయాణికులు ఎక్కుతున్నారు, మంచిగా వారికి మేము కోఆపరేట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తా ఉన్నాము. ఈ ప్రోగ్రాము ఫస్ట్ ప్రోగ్రామ్ ఏదైతే మా మీద బాధ్యత గవర్నమెంట్ ఇచ్చిందో మా ఎంప్లాయీస్ మేము అందరికీ బుసుకందాల మీద వేసుకొని దాన్ని మేము సూపర్గా సక్సెస్ చేయడం జరిగింది.
సార్ ఇప్పుడు డ్రైవర్స్ అనేవారు డ్యూటీ ఎక్కేటప్పుడు ఆ బ్రీత్ అనలైజ్ చేస్తారు సార్, చేసే అవకాశం ఉందా? అది సెక్యూరిటీ డిపార్ట్మెంట్ యొక్క యాక్టివిటీ, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. ఇట్స్ ఎట్ పార్ట్ ఆఫ్ అవర్ డ్యూటీ, ఖచ్చితంగా చేస్తారు. వాళ్ళు ర్యాండమ్గా చేస్తూ ఉంటారు, అందరికీ చేస్తారు. డిపో మేనేజర్ కూడా దానికి అతీతుడు కాదు, నాకు కూడా చేస్తారు. మేము కూడా అందరూ కూడా డ్యూటీ చేసేటప్పుడు మంచి ఆరోగ్యంతో ఉండాలి, మంచి లక్షణాలతో ఉండాలి. ఎటువంటి ఏమి ఏదైతే మనకి ప్రొహిబిటెడ్ ఉన్నాయో ఏం తీసుకోకూడదు. ఇప్పుడు డ్యూటీ చేసేటప్పుడు ఆల్కహాల్ అంతా ప్రొహిబిటెడ్ కాబట్టి మా వాళ్ళు తీసుకోరు. వాళ్ళు టెస్ట్ వాళ్ళు చేసుకున్నా కూడా సహజంగా తీసుకోరు కాబట్టి ఇబ్బందులు ఏమి ఉండవు మాకు. ఇప్పుడు ఎందుకంటే ఒకప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు బస్సులు ఆపి బాగా టెస్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. చేసేసి వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు, అసలు ఆర్టీసీ వాళ్ళు టెస్ట్ చేయడం వల్ల మా టైం వేస్ట్ అయిపోతామంది, ట్రాఫిక్ జామ్ అవుతామంది, ఆర్టీసీ వాళ్ళు డ్యూటీలో ఉంటే అసలు ఎప్పుడు కూడా తాగరని పోలీస్ డిపార్ట్మెంట్ మాకు సర్టిఫికేషన్ ఇచ్చింది. దాని మీద మీకు అర్థమై ఉంటుంది ఆర్టీసీ ప్రయాణికుల పట్ల. ఇంటర్నల్గా మాకు ఈ డిసిప్లినరీ ప్రొసీజర్స్ అన్నీ చాలా ఉంటాయి, అది ఇక్కడ అవసరం లేదు. ఇప్పుడు డ్యూటీకి రాడు, ఇప్పుడు డ్యూటీకి రాకపోతే కుటుంబం వెళ్ళదు. నా రూమ్లో పిలుచుకొని నానా రకాలుగా హెచ్చరికలు చేస్తాము, వాళ్ళకి మార్పు వచ్చేటట్టుగా సూచనలు ఇస్తాము, రిక్వెస్ట్ చేస్తాము పిల్లల చదువుల కోసం, అన్నీ చేస్తాము. అది మా ఇంటర్నల్ ప్రొసీజర్గా వాళ్ళు మార్పు తీసుకునే విధానం ఉంటుంది, డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ మెకానికల్ కానీ. ఓకేనా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ సార్.